హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. గోంగూరతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం గోంగూరతో ఒక పేస్ట్ తయారు చేసుకుందాము. అంటే అందరికీ యూజ్ అయ్యే ఇప్పుడు ఒక కిచెన్ టిప్ చూద్దాము. గోంగూర ఎక్కువ దొరుకుతున్నప్పుడు ఈ పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు వాడుకోవచ్చు. అంటే ఆ పేస్ట్తో గోంగూర రైస్, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూరతో ఎగ్ కర్రీ, మీకు ఎలా కావాలంటే అలా ఈ పేస్ట్ని యూజ్ చేసుకొని అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. అంటే గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, ఇలాగా అన్నీ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న పేస్ట్ మనం 1 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పేస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ఇక్కడ దాదాపుగా 10 కట్టల వరకు గోంగూర తీసుకున్నాను. దాన్ని ఇలా ఆకులు కట్ చేసుకోవాలి. ఆకులు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 15-16 పచ్చిమిర్చి తీసుకోవాలి. అంటే మన గోంగూర క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి తీసుకోవచ్చు. 15-20 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. అంటే ఇది నేను తీసుకునే క్వాంటిటీకి చెప్తున్నాను. 2 టీ స్పూన్స్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. మెంతులని మరీ ఎక్కువ తీసుకోకండి. అంతే, ఈ 5 ఐటమ్స్తో మనం పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటే ఈ పేస్ట్ని మనకు కావాల్సిన వాటన్నిటిలోకి వాడుకోవచ్చు. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో 2 టీ స్పూన్స్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ముక్కలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. చూడండి, గోంగూర ప్యాన్లో చాలా ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు ఉడికితే క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది. చూసారా, గోంగూర వేసినప్పుడు ప్యాన్ నిండుగా కనిపించింది, ఇప్పుడు సగం కూడా లేదు. ఇలా గోంగూరని ఉడికించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇలా ఉడికి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు, వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం చల్లార్చుకున్న గోంగూరను కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఈ పేస్ట్ని తడి తగలకుండా ఒక 8 కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాల్సి వచ్చినా ఈ పేస్ట్ని తీసుకొని గోంగూర రైస్ చేసుకోవచ్చు, గోంగూర చికెన్ చేసుకోవచ్చు, గోంగూర మటన్ చేసుకోవచ్చు, రొయ్యలు గోంగూర చేసుకోవచ్చు, ఎగ్తో గోంగూర చేసుకోవచ్చు, ఇంకా గోంగూర పప్పు కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా గోంగూర మటన్ కానీ గోంగూర చికెన్ కానీ చేసుకోవాలనుకున్నప్పుడు గోంగూరని అప్పటికప్పుడు ఉడికించి చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా ఈ పేస్ట్ని మనం ఏ కూరలోకైనా వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ తడి తగలకుండా 8 కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం గోంగూర రైస్ తయారు చేయడం చూద్దాం. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.